జర్నలిజంలో అంత దూరం వెళ్ళాక నాకు సినిమా రైటర్ అవ్వాలన్నది నా అంబిషన్. ఎవరికి చెప్పలేం అలా అంటే, ఎవరికో అది వాళ్ళకి వెటకారంగా ఉంటుంది, ఏ జర్నలిస్ట్గా హ్యాపీగా ఉన్నావు ఎందుకు అని. హైదరాబాద్ నేను ట్రాన్స్ఫర్ అడిగాను మేనేజ్మెంట్ని, సినిమా ఆలోచనతో. ఇంకా అది నా బ్రదర్స్ కూడా ఇక్కడే ఉన్నారు, మా ఎల్డర్ బ్రదర్స్ అంతా ఇక్కడే ఉన్నారు. సో దే ఆర్ సెటిల్డ్ ఇక్కడ, నేను ఒక్కడిని అయ్యాను. ప్లస్ అలా అని చెప్పి అడిగితే వాళ్ళు మేనేజ్మెంట్ ఒప్పుకోలే, ఎందుకంటే అక్కడ అవసరం ఉంది అని చెప్పి వాళ్ళు ఉంచేశారు. ఆ టైంలో నేను వన్ ఫైండ్ ఒక నిర్ణయం తీసుకున్నాను, వైఫ్ కన్సల్ట్ చేసి నేను హైదరాబాద్ వెళ్తాను, మనం అక్కడైతే మనం తాడుపేడ తేల్చుకోవచ్చు రైటర్గా అంటే తనకి నా మీద నమ్మకం ఎక్కువ. సో ఆమె కూడా పాపం ఉంది, చాలా చిన్న పసిపిల్లలండి ఇద్దరు ఆడపిల్లలు. చాలా ధైర్యం చేశా, మంచి జాబు, అందరూ తిట్టారు. ఏంటి అది అంటే గవర్నమెంట్ జాబ్ లాంటిది, సంస్థ పెద్ద సంస్థ అప్పట్లో. అయితే రిజైన్ చేశానండి, వన్ ఫైండ్ రిజైన్ చేసి వచ్చాను ఇక్కడికి. వస్తే అర్థమైపోయింది ఏంటంటే అంత ఈజీ కాదు. చాలామంది అక్కడ హైదరాబాద్ నుంచి షూటింగ్కి వచ్చే పెద్ద పెద్ద డైరెక్టర్లు అందరూ చాలా చెప్పారు, నువ్వు అక్కడికి వచ్చే మనం ఉన్నాం, మేము ఉన్నాం కదా అని. అక్కడ వైజాగ్లో పరిచయస్తుండారా మీకు ఇండస్ట్రీలో అప్పటికి? అప్పటికి పరిచయం అంటే మా బ్రదర్ ఒకరు జర్నలిజంలో ఉన్నారు, కానీ సినిమా ఇండస్ట్రీలో ఎవరు లేరండి. కానీ సినిమా ఇండస్ట్రీ పరంగా షూటింగ్కి వచ్చేవారు, యువి సత్యనారాయణ గారు, రైలంగ్ నరసింహరావు గారు, వడ్డే రమేష్ ఇలాంటి పెద్ద పెద్ద మహానుభావులు షూటింగ్లు అక్కడే జరిగి. సో వాళ్ళతో మాటల్లో వాళ్ళు నన్ను పిల్లడం, ఈవినింగ్స్లో వాళ్ళ సినిమాస్ చర్చల్లో పాల్గొనడం అవన్నీ జరిగేవండి. సో అది జస్ట్ ఏంటంటే దాన్ని ఏమంటారంటే ఏదో దానికి డబ్బుల కోసంలా కాకుండా ఊరికే సరదా, మనం ప్యాషన్ అని అంతే. సో వాళ్ళు ఎంజాయ్ చేసేవారు. లేదు నువ్వు వచ్చేయాలంటారు కానీ ఇక్కడికి వస్తే ఎవరు ఉండేవారు కాదండి, ఎవరు తలుపులు తీయలేదు. ఈ ఏం చేయాలో అర్థం కాలేదు. మనం చూస్తేమో చాలా రిస్క్ రిస్క్ చేసాం. సో వన్ మా ఫ్రెండ్ ఒక 96 అండి, 90 అంటే మధ్యలో వచ్చి ఒకటి రెండు సార్లు ఒక రెండు మూడు రోజులు వచ్చి ట్రై చేసుకోవడం వెళ్ళడం. సో మన పాత జర్నలిస్టు బాబురావు చనిపోయాడు, ఎల్ బాబురావు. ఎల్ బాబురావు నాకు మంచి ఫ్రెండ్ అప్పట్లో, ఎందుకంటే ఇద్దరం కలిసి కెరీర్ బిగిన్ చేసాం ఇక్కడ హైదరాబాద్లో. తర్వాత అంటే అంతకుముందు ఇంకా చాలా చిన్న పత్రికల్లో పనిచేశాడు. సో అప్పటికి నేను కొంచెం మార్కెటింగ్ సర్క్యులేషన్ మేనేజర్గా ఉన్నాడు, అవన్నీ చాలా చిన్న 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 జాబులు అవి. సో ఆయన అన్నాడు, లేదు ఇక్కడ అంత ఈజీ కాదు, నువ్వు కెరీర్ ఫ్యామిలీ అన్నీ వదులుకొని రావద్దని చాలా చెప్పాడు. ఇక వచ్చాం కదా అని చెప్పి నేను ఓ ఫ్రెండ్ సహాయంతో టాప్ హిట్ అని ఫిల్మ్ మ్యాగజైన్ లాంచ్ చేశానండి. సూపర్ హిట్ వచ్చింది అప్పుడు, మేఘ సందేశం, సితార, జ్యోతి చిత్ర అనే పెద్ద పెద్ద హేమహేమీల సంస్థలు అవన్నీ ఆ టైంలో టాప్ హిట్ అని లాంచ్ చేసినప్పుడు పత్రిక పెట్టే అంత ఫైనాన్షియల్ కెపాసిటీ ఉందా? ఫ్రెండ్ ఉన్నారు ఆయన, నాకు నా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ నాకు సపోర్ట్ చేశారు. ఆయనకి ఏదంటే కొడుకు ఏదో చేయాలనుకుని ఆయన నన్ను అసోసియేట్ చేశారు, ఇద్దరం కలిపి మనం టాప్ హిట్ పెడదామని. టాప్ హిట్తో పాటు ఫార్మా ప్లస్ అని ఒక మెడికల్ మ్యాగజైన్ కూడా లాంచ్ చేస్తాం, ఎందుకంటే ఇది ఎలా ఉంటుందో తెలియదు అదేనాడు. సో అది బాగానే ఉంటుంది, ఎందుకంటే ఫార్మా రంగంలో యాడ్స్ అగ్గే వస్తాయి. సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే కాస్త మనకి చనువు ఉంటేనే వాళ్ళు, లేకపోతే మన పరిచయాలు ఉంటే మనకి యాడ్స్ ఇస్తారు. మనం వచ్చిన కొత్తలో ఎవరు మనకి ఎంకరేజ్ చేయడానికి ఎవరు ఇది అవ్వలేదు. ఆ టైంలో రామానాయుడు గారు, మన అచ్చిరెడ్డి గారు, కొంతమంది మాత్రం చాలా మంచి అంటే బ్యాక్ పేజు మనకి ఆ అడ్వర్టైజ్మెంట్ రెవెన్యూ చాలా అవసరం మ్యాగజైన్ నడపాలంటే. సర్క్యులేషన్తో ఉండేది కాదు. సో కవర్ పేజ్ వేసుకోవడానికి కూడా మనకు అంత అవకాశం ఉండేది కాదు, ఎందుకంటే కవర్ పేజ్ కూడా పోటీ ఉండేది. మెగాస్టార్ చిరంజీవి గారు వేసామంటే ఇంకొక 10,000 ప్రింట్ ఆర్డర్ రిక్వెస్తాం, లేకపోతే మనకి హీరోలు ఇవ్వడానికి కూడా మనకి అంత తెలియలేదు. సార్ వచ్చిన కొత్తలో కవర్ పేజ్ చేయడానికి కూడా మాకు గట్స్ అంటే సరైన నాకు నచ్చిన ఒక్క స్టిల్ దొరకలేదు. ఆ టైంలో సౌందర్యతో వాళ్ళ బ్రదర్ అమర్తో కూడా చాలా మంచి ర్యాపో ఉండేది ప్రశాంత్ కుటీర్ ఆ టైంలో కవరేజ్లో. ఆమె ఫోటో తీసి కవర్ పేజ్ చేశారండి, అంటే ఒక ఫీమేల్ ఒక హీరోయిన్ కవర్ పేజ్ చేసాం. సో అది కొంచెం మాట్లాడుకున్నారు మార్కెట్లో ఏంటి ఇది అని. తర్వాత నా రాతలు కూడా జర్నలిజంలో ఇంకొక కొంచెం ఇంకో స్థాయిలో వెళ్ళాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ అన్నమయ్య పాలిటీ పబ్లిసిటీ లోపం, అన్నమయ్య పాలిటీ శాపం అన్నాం. అంటే మనం ఏంటంటే అప్పట్లో జర్నలిజం అంటే మన సినిమా జర్నలిజం అంటే కాస్త ఫేవర్గా ఉండాలి, ఇలా రిస్క్ అంతేగాని మనం ఏదో పొలిటికల్ అంటే పొలిటికల్కి సినిమా జర్నల్కి మధ్యలో ఉండేది, అట్లా ఉండేది చివరికి వచ్చేటప్పుడు మనం మా పోస్టర్కి వెళ్ళేవాళ్ళం. సో అలాంటి హెడ్డింగ్లతో క్యాచీగా చేసేటప్పటికి మార్కెట్లో మాట్లాడుకుంటున్నారు కానీ రెవెన్యూ సరిపోవట్లేదు, అంటే బ్రేక్ ఈవెన్ రావట్లేదు.